యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రిబులార్ మూవీలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 2021 జనవరిలో థియేటర్ల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఆయనను పోయిరావలి హస్తనకు అనే టైటిల్ని ఇటీవల ఖరారు చేసినట్టు సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తొలుత రష్మికను హీరోయిన్గా అనుకున్న, తాజాగా అందుతున్న టీ టౌన్ వర్గాల సమాచారం మేరకు సమంతను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది, సన్నాబ్ సత్యమూర్తి, అఆ సినిమాలు చేసింది సమంత. ఈ మూడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలో సమంతను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్న ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. అయితే ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక పొలిటికల్ రోల్ చేయనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ని సరికొత్తగా చూపెట్టబోతున్నారట త్రివిక్రమ్. ఇక ఈ సినిమాకు సమంతను ఎంపిక చేశారట త్రివిక్రమ్. ఇక గతంలో సమంత ఎన్టీఆర్ కాంబినేషన్లో బృందావనం, రభస, రామయ్య వస్తావయ్య, జనతా గ్యారేజ్ సినిమాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ మరోసారి జతకట్టడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.